उम्मडी श्रीकाकुळम जिल्ला पालकोंड रेवेन्यू डिविजन अधिकारी आरडीओ कार्यालयं वद्द सीपीआईएमएल लिबरेशन पार्टी प्रधान कार्यदर्शि पेडारपु भास्कररावु आध्वर्यंलो ఈ రోజు గత కొద్ది రోజులుగా గిరిజన గ్రామాల్లో పాదయాత్రలో గుమ్మ లక్ష్మీపురం కొరపాం జీఎం వలస కొమరాడ వీరఘట్టం మండలాలలో ఆదివాసీ గిరిజనుల గ్రామాలలో రహదారులు లేక అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనులు వైద్యానికి వెళ్లాలంటే డోలీలు సహాయంతో గర్భిణీశీలు వృద్ధులు చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని గతంలో సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియజేసిన ఇంతవరకు అతీగతి లేదని వారి సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలక సహదేవుడు అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక సూరన్న, జిల్లా కమిటీ సభ్యులు జీలకర్ర శుక్రు, పి జయరాం, నిమ్మకధమని, నిమ్మక ఆనంద్, కె రాజారావు, పి రామారావు, కిల్లాగా ధర్మారావు, పత్తికి రవికుమార్, జె మహేష్, ఎన్ గణేష్, కె హరీష్, ఎం ఆశయ, ఎన్ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. జోగుపురమని అలాగే వండిడి అని ఈ ఐదు చిన్నరావికొన ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా ఈ ప్రభుత్వం వారు అంటున్నారు ఏంటంటే అన్ని గ్రామాలకి ట్రైబుల్కి అన్ని సౌకర్యం చేసామని ప్రభుత్వం చెప్తున్నాయి. కానీ అవి పేపర్లకు మాత్రమే, కడపత్రాల వరకు మాత్రమే పరికొస్తుంది, వారి పేపర్లకు మాత్రమే పనికొస్తుంది. కానీ ఏ గిరిజనుడికి సరి అయిన సౌకర్యం లేదు, అక్కడ విద్య లేదు, వైద్యం లేదు, అనేక సమస్యలతో గిరిజనులు అనేకమైన వేతన పడవలసి ఏర్పడ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు కళ్ళు తెరచి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వారు కళ్ళ తెరిచి మరి మా ఒక పనిని పరిష్కారం చేసే పరంతరం వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఎంత శ్రమించినా కానీ, ఎంత నిందలు వచ్చినా కానీ మేము వాటి వరకు మా ప్రాణం పోయే వరకు శ్రమించే. నా పేరు నిమ్మక దూదుమాని, మాది పార్టీ సభ్యుడిని. మాది గుణతెలుసు గ్రామం, గుణతెలుసు పంచాయతీ, కొమరాడ మండలం. మాకు రోడ్డు సమస్య చాలా సంవత్సరాల నుంచి మేము తరబడినా కానీ అలాగే ఉండిపోయాము. ఆ రోడ్డు ఎప్పటికొస్తుందనేసి మాకు కూడా తెలియని పరిస్థితులు.